నా పేరు కెంచ బీరయ్య, జిడిపల్లి విలేజ్. దీని సైజు, ఫ్లవర్ సైజ్ అనేది రౌండ్గా షేప్, రౌండ్ షేప్ ఉండి మంచిగా కలర్ కూడా మంచిగా అనిపించడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ ఫ్లవర్కి. ఒక ఫ్లవర్ వచ్చేసి 20 to 25 grams వెయిట్ ఉంది. దానివల్ల రైతుకి ప్లస్ కొంచెం ఆశించిన లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంది. మార్కెట్కు తీసుకుపోయిన వెంబడే మీ ఫ్లవర్ తొందరగా పోతుందా? మార్కెట్లో ఈ ఫ్లవర్ తీసుకెళ్ళిన వెంబడే తీసుకునే కస్టమర్స్ కూడా తొందరగా అట్రాక్ట్ అయ్యి ఈ ఫ్లవర్ బాగుందని. ఎందుకు బాగుంది అంటున్నారు? ఫ్లవర్ సైజ్ అనేది సైజ్ పెద్దగా ఉంది, రౌండ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే చూడడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది. కలర్ ఎలా ఉంది? కలరు బెటర్, వేరే ఫ్లవర్స్తో పోల్చుకుంటే ఈ ఫ్లవర్ అనేది బెటర్గా ఉంది కాబట్టి చాలామంది దీన్ని లైక్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు యూజ్ చేసే హౌస్లో దాని వల్ల కూడా మంచి అట్రాక్ట్ వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. మార్కెట్లో 3-2 days ఫ్లవర్ ఉంచినా కూడా ఇలాంటి డ్యామేజ్ కాకుండా ఫ్లవర్ గట్టిగా ఉండడం వల్ల కూడా ఈ ఫ్లవర్ని తీసుకోవడానికి ప్రజలు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి రైతులకు నేను చెప్పేది ఒక్కటే ఏంటంటే, ఇందిరా గార్డెన్ వల్ల ఆస్తా టైప్ని పెట్టడం వల్ల రైతుకు కానీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం వల్ల మంచి రైతుకు లాభాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మ్యారిగోల్డ్ పెట్టాలనుకుంటున్నారు రైతులు. ఇందిరా గార్డెన్ వల్ల కలర్ ఎలా ఉంది మార్కెట్లో? వేరే వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ ఉంది. కాబట్టి మార్కెట్ తీసుకెళ్ళిన వెంబడే ఆ ఫ్లవర్ని విడిచిపెట్టి ఈ ఫ్లవర్ కొనడానికి చాలా వరకు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి నేను రైతులకు మ్యారిగోల్డ్ వేద్దాం అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు ఇంద్రధడన్ వల్ల ఆస్తా టైప్ను ఎంచుకోండి. మంచి హీల్డింగ్ ఉంది, గ్రోత్ కూడా హైట్ రావడం వల్ల మనకు ఒక పర్ ప్లాంట్ నుంచి 1 kg నుంచి 3 kg దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మంచి లాభాలు రావడానికి ఆస్తా చాలా. మీ తోటి రైతులకు ఏం చెప్పాలనుకున్నారు? నేను రైతులకు చెప్పేది ఒకటే, ఈ ఫ్లవర్ మీరు మ్యారిగోల్డ్ పెడదామని ఆలోచన ఉంటే వేరే టైప్స్ కాకుండా ఇందిరా గార్డెన్ వల్ల ఆస్తాను సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఫోటో ఫోటో కాదు వీడియో కాదు ఇట్రాన్స్.